चेगुंट मंडल केंद्रंलोनी तहसीलदार कार्यालय आवरणलो कांग्रेस पार्टी मंडल इंचार्ज काशबैना श्रीनिवास आध्वर्यंलो टीपीसीसी राष्ट्र कमिटी पिलुपु मेरकु निरसन कार्यक्रम चेपट्टारु। अनंतरं तहसीलदार की विनति पत्रान्नि अंदजेशारु। ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని, ధరణి ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। అదే విధంగా రైతులకు 100 రూపాయల రుణమాఫీ, నేటికి ఇంకా రుణాల మాఫీ చేయలేదని, పోడు భూముల సమస్యలను వెంటనే నిరవేర్చి రైతులకు న్యాయం చేయాలని, అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలను రైతులకు వెంటనే అందించాలని వారు అన్నారు। ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఇన్‌చార్జ్ కాశబోయిన శ్రీనివాస్, చేగుంట మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు స్టాలిన్, నర్సింలు వడ్ల నవీన్, అన్నం ఆంజనేయులు, ఫకీర్ నాయక్, పుల్లు రమేష్, కర్ణి సంతోష్, మధురి రాజు, గాండ్ల రమేష్, మాసేపేట శ్రీను, కే కుమార్ శ్రీను, ఎండి తాయబ్ తదితరులు పాల్గొన్నారు। చెర్కో శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం కార్యకర్తలు కలిసి ఈ రోజున తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। 100 రూపాయల రుణమాఫీ చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం, చేయలేదు, అది కూడా వెంటనే అమలు చేయాలి। ఇట్టి సమస్యల మీద ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్దలు చెర్క శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఒకటి పొడు భూములది పట్టాలు ఇవ్వడం, ఆ పొడు భూములది పట్టాలైతే 4 సంవత్సరాల నుంచి మనకు పట్టా పాస్బుక్లు ఇవ్వలేరు, దానివల్ల రైతు బంధు నష్టపోతున్నాం, బ్యాంకు రుణమాఫీ లేదు, మనకు రైతు బీమా వస్తలేదు, ఒకటి ప్రధానమంత్రి ఒక 2000 రూపాయల ఆర్థిక సహాయం అది కూడా అందట్లేదు।